సూపర్ లాస్ వేసాడు సల్లార్ లవ్ మొత్తం. టమాటోస్, కీర దోసకాయ, ఆనియన్స్ వేసాడు. సేవ్ పూరి అంటే ఈ సేవ్ పూరి కన్నా సలాడ్ అంటే బెటర్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో రీసెంట్గా వీకెండ్లో షాపింగ్ చేద్దామంటే ఎలిజా, అదేవిధంగా మా కజిన్ వస్తే వెళ్ళాం. అండ్ తెలుసు కదా, లేడీస్తో షాపింగ్ అంటే అది ఈజీ కాదు. బట్ స్టిల్ డే చేసేది ముందడిగేసి వెళ్ళిపోయాయి. అండ్ నాచారంలో ఒక షోరూమ్కి అయితే వెళ్ళాం. అండ్ అరౌండ్ 20 మినిట్స్ చూసిన తర్వాత అక్కడ ఏ ఆఫర్స్ ఉన్నాయి, లైక్ వచ్చిన కొత్త క్లాత్స్ వచ్చిన స్టాక్ అని కొత్తగా ఉన్నాయా, మోడల్స్ బాగున్నాయని చూసిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే వాళ్ళకి ఏం నచ్చలేదని. సరే అని బయటకు వెళ్ళిపోయాం. సో నెక్స్ట్ ఆలోచిస్తున్నాం. సో అఫ్సీ కూడా ఉప్పలా లేకుంటే నెక్స్ట్ లొకేషన్ తెలియదు. ప్రజెంట్ వాళ్ళు ఈవినింగ్ పూట స్నాక్స్ తిందాం ఆకలిస్తుందంటే ఈ షాపింగ్ ఎదురుగానే ఒక స్వీట్ షాప్ ఉంది, అదే ఢిల్లీ వాళ్ళ స్వీట్ హౌస్. సో చాలాసార్లు నేను ఇక్కడ నాచారంలో ఉన్న ఈ స్వీట్ షాప్ హౌస్లో పానీపూరి, దహీపూరి, అలాగే బేల్పూరి అలా కొన్ని ఉంటాయి కదా, చాలా బాగుంటాయి అని చెప్పి స్వీట్స్ కూడా బాగుంటాయని నేను కొన్ని రీల్స్ వీడియోస్ చేశాను. అవి కనుక మీరు రివ్యూ చూడాలనుకుంటే నా పాత వీడియో చూడండి. సో ఆపోజిట్ రిలయన్స్ ఉందా, అక్కడే షాపింగ్ వెళ్ళాం బట్ అక్కడ నచ్చలేదు. సో వే కేమ్ టు హ్యావ్ సంథింగ్. సో అందులో బాగా ఫస్ట్ మీరు తీసుకు ఆర్డర్ చేసింది అయితే దహీపూరి. సో ఎలిజాకి అయితే దహీపూరి వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఐటమ్ చెప్పొచ్చు. సో అదేవిధంగా ఈ స్వీట్ ఆర్డర్ దగ్గర అసలు చాలా బాగుంటుంది దహీపూరి, ఫిల్డ్ విత్ కర్డ్, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మేము ఆర్డర్ చేసి వచ్చేసి చాట్, లైక్ సమోసా చాట్. సో ఈ చాట్ కూడా చాలా యూనో క్రిస్పీగా ఎమ్మీగా చాలా బాగుంది. కాదు నా ఊరు పాలిపోయింది. What we got next? Dahi puri. చాలా తో పావాజీ ఉన్నా, లెమన్ ఆనియన్ అండ్ పావాజీ బ్రెడ్ బ్రెడ్ ఇది పప్పు కుర్మానా అంతే కదా, అన్నది మంచిగా ఇందులో పెట్టలేదే. సో గైస్, సమోసా చాట చాలా బాగుంది బట్ కొంచెం హాట్గా వేడి ఉండేసరికి కొంచెం టంగ్ అలా బర్న్ అయింది. బట్ చిన్నగా నెమ్మదిగా అలా కొంచెం చల్లగా వెయిట్ చేసి తింటూ ఉన్నాం. సో ఈ గ్యాప్లో ఆల్రెడీ మేము ఆర్డర్ చేసిన ఏమంటారు పావు బాజీ కూడా వచ్చింది. సో ఇది కూడా తినాలి, చూద్దాం ఎలా ఉంటుందో. సో మీలో ఎంతమంది పావు బాజీ తిన్నారు, మీ ఎక్స్పీరియన్స్ టేస్ట్లో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం పావు బాజీ అనేది వరంగల్లో తిన్నాం. సో ఇక్కడైతే మనకే తెలుసు కదా, లైక్ యూనో పప్పుని అలా మిక్స్ చేసి ఒక గ్రేవీలా చేసేస్తారు. సో మనకైతే బ్రెడ్ అలా నెయ్యిలు కొంచెం బర్న్ లైక్ కాల్చేస్తారు కాబట్టి అలా నెమన్ పిండుకుని ఆనియన్స్ అలా ఎంటర్ ఆ మసాలా గ్రేవీలో ముంచుకుని తింటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంది, పర్లే అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ ఫినిషింగ్ టచ్ వచ్చి మీరు తిన్నది ఈ సేవ్ పూరి అంట. సో ఇది ఒక మసాలా టైప్ పానీపూరిని బట్ నీళ్ళు ఉండదు. సో కొంచెం డ్రైగా కొంచెం ఫ్రూట్ సలాడ్స్ కొన్ని ఏంటి వెజ్జెస్ సలాడ్ ఫ్రూట్స్ కదా వెజ్జెస్ కొంచెం మిక్స్ చేసి ఇచ్చారు, లైక్ కీర దోసకాయ కానీ టమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ చేసి కొంచెం లైక్ కొంచెం గ్రేవీ చట్నీ మిక్స్ చేసి ఇచ్చారు. టేస్ట్ మొత్తం కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే. సో మీరు ఎప్పుడన్నా ఈ సేవ్ పూరి ట్రై చేశారా, ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అవి ముఖ్యంగా ఇదంతా తిన్న తర్వాత నెక్స్ట్ ఒక స్వీట్ ఐటమ్ బాగు తినబోతే బాగుంది చెప్పేసి. ఓకే ఉందా, నెక్స్ట్ ఏంటి పక్కన చెల్లెల కలరు నీకు ఇదా ఎల్లో రాస్బెర్రీ. అలా నాచారంలో కొంచెం కావాల్సిన ఐటమ్ తినేసిన తర్వాత అలా బండి డ్రైవ్ చేసుకుంటా ఉప్పలు వచ్చేసి ఉప్పల నుంచి నాగోలు వచ్చి నాగోల నుంచి అలా డ్రైవ్ చేసుకుంటా వీరిచుడు దిల్షు నగర్. సో దిల్షు నగర్ వాళ్ళు కొలిగూరు ఉన్నారంట. ఇక్కడ మనకి అఫోర్డబుల్ ప్రైసెస్లో మంచిగా చాలా వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ టాప్స్ దొరుకుతున్నాయంటే అక్కడ డ్రైవ్ చేసుకుని వెళ్ళారు. సో నాచారం టు దిల్షు నగర్ వయా నాగోల్. సో ఇక్కడ వచ్చేసి తెలుసు కదా చాలా స్ట్రీట్ లైక్ స్ట్రీట్ షాపింగ్ చేయొచ్చు మనం అండ్ షోరూమ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ చెప్పులు మొదలు పెడితే హ్యాండ్ బ్యాగ్స్, టాప్స్, డ్రెస్సెస్, లిప్స్టిక్, కీ చైన్స్, నెయిల్ పాలిష్, ఎవ్రీథింగ్ లేడీస్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ నాకు చూడగానే కేపీహెచ్పిలో ఉండే మెట్రో పక్కనే ఉండే స్ట్రీట్ ఉంటుంది కదా షాపింగ్ స్ట్రీట్, అదే గుర్తొచ్చింది. బట్ నాకెందుకో
ఈ స్ట్రీట్ కన్నా కేబీ స్ట్రీట్ చాలా లెంత్ అదేవిధంగా ఎక్కువ క్రౌడ్ కనిపిస్తుంది. బట్ నో ప్రాబ్లమ్, దిల్షుక్ నగర్ మనకు కొన్ని స్వీట్ లైక్ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉన్నాయి, లైక్ స్వీట్ కార్న్ అదేవిధంగా ఐస్ క్రీమ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఆ గల్లీ గల్లీలో వెతుక్కుంటూ వెళ్ళాల్సింది. నేను బైక్ పార్క్ చేసి వచ్చే లోపు వీళ్ళు ఎక్కడో మిస్ అయిపోయారు. వీళ్ళు ఒక 2 టైమ్స్ కాల్ చేసి ఎక్కడో వెతుక్కుని వెళ్తానికి నాకు చాలా టైం పట్టింది. సో మీలో ఎంతమంది దిల్షుక్ నగర్ హాస్టల్లో కానీ దిల్షుక్ నగర్ లైక్ దిల్షుక్ నగర్ ఏరియాలకి వెళ్ళి షాపింగ్ చేశారో తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ అక్కడ ప్రైస్ ఎలా ఉంటే కూడా నాకు రికమెండ్ లైక్ చెప్పండి ఎలా ఉంటుంది. సో ఎలిజా అయితే లోపలికి వెళ్ళి వెతికితే దే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి కొంచెం టాప్స్ నచ్చాయంట. అండ్ వడ ప్రైస్ వచ్చి బేసిక్ లైక్ 600 నుంచి లైక్ 1000 వరకు 1200 వరకు ఉన్నాయి. అండ్ సో వీఆర్ లుకింగ్ ఫర్ బేసిక్ ప్రైజెస్ లైక్ ఒక రెగ్యులర్ వేర్ అదేవిధంగా ఆఫీస్ వేర్ సంబంధించిన ఐటమ్ వెతుకుతున్నాం. అండ్ ఇక తెలుసు కదా ఏ షాపింగ్కి వెళ్ళినా హైదరాబాద్లో స్ట్రీట్ షాపింగ్ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి, మనం వాళ్ళ మగవాళ్ళకి ఎక్కడ ఉంటాయి. సో వాళ్ళతో తిరిగి తిరిగి నా కోపిక అయిపోయి ఇక కూర్చున్న అక్కడ సేల్స్ బాయ్ కూర్చునే సీట్ ఉంటే అక్కడ కూర్చుంటే కూడా ఈవెన్ కొంచెమంది వచ్చి ఈ డ్రెస్ కాస్ట్ ఎంత నన్ను అడుగుతున్నారు సేల్స్ మ్యాన్ అనుకుని చెప్పేస్తే నేను సేల్స్ మ్యాన్స్ కానీ నేను కూడా మా మిస్సెస్తో వచ్చేసి ఇక కూర్చున్నాను అని చెప్పేసాను. సో చాలామంది తెలుసు కదా ఒకసారి వైఫ్తో కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో కానీ అబ్బాయి షాపింగ్కి వెళ్తే మ్యాక్సిమం పరిస్థితి ఇంతే ఉంటుంది, హ్యాండ్ బ్యాగ్ మోయడం, లగేజ్ మోయడం, లేకుంటే ఇలా కూర్చుని ఎప్పుడొస్తారు అని చూస్తూ ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఎదురు ఫేస్ చేశారా, ఫేస్ చేస్తే ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి వీఆర్ బ్యాక్ టు నాగోల్. సో నాగోల్లో సూరాపానం అని ఒక బార్ అండ్ కిచెన్ ఉంటుంది. సో ఇక్కడ ఎలిజా వాళ్ళ బ్రదర్ కజిన్ ఒకరు లైక్ మ్యూజిక్ బ్యాండ్ ఉంది. సో వాళ్ళ మ్యూజిక్ బ్యాండ్ ఇక్కడ లైవ్ షో ఉంటుందని వచ్చేసాం. సో ఆ బ్యాండ్ నేమ్ వచ్చేసి బ్యాండ్ కన్యరాశి. సో వీళ్ళైతే హైదరాబాద్లో వరంగల్లో మ్యాక్సిమం చాలా బార్స్ కానీ పబ్లో వీళ్ళ లైవ్ మ్యూజిక్ ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. సో మీకు కనుక ఇలాంటి ఫంక్షన్స్ కానీ ప్రోగ్రామ్స్ ఉంటే లైవ్ బ్యాండ్ మీకు కనుక కావాలంటే బ్యాండ్ కన్యరాశిని అయితే కాంటాక్ట్ అండి. వాళ్ళ లైక్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వీళ్ళు అవైలబుల్ ఉంటుంది. అండ్ సో మేమైతే లోపల కూర్చున్నాం బార్ లోపల. అండ్ ఇక్కడ అయితే ఫస్ట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు టేస్ట్ ఫుడ్. సో ఇక్కడ బిర్యానీ, వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఉంటాయి. అండ్ ఎలిజా వాళ్ళ బ్రదర్తో మాట్లాడుతున్నారు. ఈ గ్యాప్లో నేను చూసే సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి. సో మెల్లింది ఫిబ్రవరి 1st వీక్ కాబట్టి చాలామంది శాలరీ వచ్చింది కాబట్టి చాలామంది ఎంప్లాయీస్, సో నాగోల్ ఆ ఏరియాలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో మంచి కూర్చుని చిల్అవుట్ అవుతున్నారు. సో మాకైతే ముందు ప్లేట్ పెట్టేశారు అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ ఫుడ్. సో ఆర్డర్ చేసిన ఒక 20 మినిట్స్ అయితే మా ఫుడ్ అయితే వచ్చేసింది. సో బ్యాండ్ టీమ్ ఎవరుతున్నారో వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇది ఫుడ్ బ్రేక్, సో అంటే డిన్నర్ బ్రేక్. సో ఈ గ్యాప్లో ఆర్డర్ చేసింది చికెన్ దమ్ బిర్యానీ, అదేవిధంగా ప్రాన్స్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. సో వీల్ గుడ్ టేస్ట్, సో టేస్ట్ ఎలా చెప్తాను. సో ఈ వీళ్ళు సర్వ్ చేసే ఏ ఐటమ్ అయినా కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. అండ్ సో మొత్తానికి అయితే ఏ బిర్యానీ ఆర్డర్ చేసినా 2 పర్సన్ షేర్ చేసుకోవచ్చు, సో అంత క్వాంటిటీ వస్తుంది. అండ్ సో చూడవచ్చు చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. అండ్ రైస్ అయితే పర్లేదు, బాగానే కుక్ అయింది. అండ్ పీస్ కూడా చాలా డీప్ లైక్ యూనో మంచిగా ఒక బోన్ నుంచి అలా ఫ్లెష్ అలా ఊడిచే విధంగా అయితే వాళ్ళైతే లైక్ కుకింగ్ అయితే బాగా చేసేది విత్ మసాలా. సో నెక్స్ట్ మన టీమ్ మెంబర్స్ ఆర్డర్ చేసింది లైక్ గ్రేవీ కర్రీ, మటన్ గ్రేవీ కర్రీ, అలాగే ఇంకా దమ్ బిర్యానీ అండ్ కర్డ్ రైస్. సో వీళ్ళైతే పక్క తిన్న కర్డ్ రైస్ పక్క తింటారు. అండ్ బ్రెడ్ సో నేనైతే బిర్యానీ టేస్ట్ కాబట్టి వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ది బిర్యానీ అంటారు. పర్లేదు, కొంచెం స్పైసీ తక్కువ ఉన్నా టేస్ట్ అయితే పర్లేదు అనిపించింది. సో అదేవిధంగా మా కజిన్కి ఎలిజా కూడా పర్లేదు అనిపించింది. అండ్ మామూలుగా ఇది రెస్టారెంట్ బార్లో కాబట్టి లైక్ ఎవరైనా ఆల్కహాల్ తాగినప్పుడు కొంచెం లాస్ట్ తినడం వాళ్ళకి టేస్ట్గా అనిపిస్తాయి. సో నార్మల్ స్పైసీ. అండ్ సో దాంట్లోకి మేము తీసుకుంది నెక్స్ట్ వచ్చేసి ఈ మొహిటో. సో లెమన్ విత్ యూనో నాన్ బీవరేజ్ డ్రింక్స్ కాబట్టి ఆ సెషన్ కాబట్టి మేము తాగం కాబట్టి వీఆర్ జస్ట్ ఆల్రెడీ మొజీటో. సో ఈ మొహిటో వచ్చేసి అయితే కాస్ట్ రీజనబుల్ వచ్చింది అండ్ టేస్ట్ వచ్చి అంటారా ఓకే నాట్ బ్యాడ్, అలా తాగొచ్చు కొంచెం ఏమన్నా స్పైసీ తిన్నప్పుడు కొంచెం కూల్ డౌన్ అవడానికి.
ఇది సంగతి. ఈవినింగ్ పూట అలా షాపింగ్ అని నాచారం తీసుకెళ్ళిన నన్ను ఆ ఫుడ్ ఈ ఫుడ్ తినిపించి బండి నాన్ స్టాప్గా తోలిచ్చి ఆ ఫ్రెండ్ని కలుతాం ఈ కజిన్ కలుతాం చెప్పి షాపింగ్ అయ్యేంత వరకు దిల్షుఖ్ నగర్ తిరిగి తినదంతా అరిగేదాకా తిప్పేసి అలా షాపింగ్ చేసి టాడీ అయ్యాం. ఇంటికి వెళ్ళిపోతాను గ్యాప్లో ఎలీజా మళ్ళీ వాళ్ళ కజిన్ కలుద్దామని సురాపానాన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేసి మంచిగా టేస్టీ ఫుడ్ బిర్యానీ పెట్టేసి తిన్న తర్వాత మళ్ళీ బాడీ రియాక్టివేట్ అయ్యి ఎంజాయ్ చేసే విధంగా మళ్ళీ కొంచెం లైవ్ మ్యూజిక్ చూపిస్తే కొంచెం రిలాక్స్ అయ్యి మైండ్ని మళ్ళా ఫ్రెష్గా వేసుకుని ఎలిజాతో మా కజిన్స్ ఫొటోస్ దిగి కొంచెం టైం స్పెండ్ చేసి అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వీకెండ్. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో గైస్ మీకు కూడా లైవ్ మ్యూజిక్ కావాలంటే కాంటాక్ట్ బ్యాండ్ కనే రాసి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. లవ్ యూ ఆల్. టేక్.